అందరికీ నమస్కారము ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ సాన్స్క్రిట్ సంధి టాపిక్ గురించి వివరించబోతున్నాను సులభంగా పదహారు మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు అలానే ఏ అంటే సవర్ణ దీర్ఘసంధ గుణసంధ వృద్ధిసంద అనేటటువంటిది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకంటే చేయనటువంటి వాళ్ళే నైంటీ పర్సెంట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకు సపోర్టివ్గా అంటే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధిహి మనం పలికేటప్పుడే సంధి పేరుని విసర్గలతో పాటుగా కలిపి పలకవలసి ఉంటుంది సవర్ణ దీర్ఘ సంధిహి అని పలకాలి స అంటే సమానమైన వర్ణ అంటే అక్షరములకు దీర్ఘం అంటే దీర్ఘం ఉంటుంది అంటే సమానమైనటువంటి అక్షరములంటే సేమ్ అక్షరములనమాట ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ రూకి రు పరమైతే దీర్ఘం అనేటటువంటిది వస్తుంది అదే సవర్ణ సంధి యొక్క సూత్రం అంటే ఆ ఈ ఊ రూలకు మరలా అవే అచ్చులు పరమైనట్లయితే ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ రూకి రు అలా పరమైనట్లయితే దీర్ఘం అనేటటువంటిది వస్తుందనమాట స అంటే సమానమైన వర్ణ అంటే అక్షములకు దీర్ఘం వస్తుంది సవర్ణ దీర్ఘ సందేహి సవర్ణ దీర్ఘ సందేహి ఓన్లీ సంధి పేరు నేర్చుకున్నా కూడా సంధి పేరు రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది ఆ విడదీయడం కానీ కలపడం కానీ చేసినందుకు ఒక మార్క్ ఉంటుంది అలా ప్రతి ఎగ్జాంపుల్కి రెండు మార్కులు ఉంటాయి సంధిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా ఇవి ఆకి సంబంధించి ఈకి సంబంధించి ఊ రూ ఇలా ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీటిల్లోనే మనకి సవర్ణ సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి మాత్రమే ఇస్తారు వీటిల్లోనే కలపడానికి విడదీయడానికి అన్నిటికీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లోనే ఉంటాయి అన్నమాట అయితే సా అంటే సమానమైన వర్ణ అంటే అక్షరములకు దీర్ఘం అంటే దీర్ఘం వస్తుంది సవర్ణ సంధి విసర్గలతో పాటుగా మీరు సంధి సంధిహి అని రాయవలసి ఉంటుంది ఆ ఈ ఊరులకు మరలా అవే అచ్చుల పరమైతే దీర్ఘం అనేటటువంటిది ఏకాదేశముగా వస్తుంది అదే సవర్ణ సంధిహి గజ అన్నప్పుడు ఆ ఉంది ఆకి ఆ ఆనన అన్నప్పుడు ఆ పరమైంది దీర్ఘం వచ్చింది గజాననః విద్య అన్నప్పుడు ఆ ఉంది అర్ధిహి అన్నప్పుడు ఆ ఉంది అలానే ఆకి ఆ పరమైంది దీర్ఘం వచ్చింది విద్యార్థి కవి అన్నప్పుడు ఈ ఉంది ఈకి ఇంద్రహ అన్నప్పుడు ఈ ఈ పరమైంది కవి ఇంద్రహ ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అయితే ఈ సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని వీడియో చివరిలో చెప్తాను అంటే గుణసంధి వృద్ధి సంధి చెప్పిన తర్వాత చెప్తాను ఒక చూడండి బండగుర్త్ అనమాట అది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సవర్ణ సంధి అంటే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం అంటే మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సవర్ణ దీర్ఘసంధ కాదా అనేటటువంటి విషయం మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి గుణసంధి చూద్దాం గుణ అన్నప్పుడు నా రాయాలి అన అంటే అనారాయాలి నా రాయకూడదు గుణ అన్నప్పుడు అనారాయాలి నారాయకూడదు గమనించుకోండి చాలామంది నారాస్తారు సంధి విసర్గలతో పాటుగా మనం మనం సంధిని పలకావాల్సి ఉంటుంది అకారానికి ఈ ఊ రూ లు అనేటటువంటివి పరమైతే ఏ ఓ అల్ అనేటటువంటివి గుణసంధిలో అన్నమాట అంటే ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది ఆకి రూ పరమైతే అర్ వస్తుంది ఆకి లూ పరమైతే అల్ వస్తుంది ఇక్కడ చూడండి మహా ప్లస్ ఉత్సవ మహాన్న ప్రా ఉంది ఆకి ఊపరమైంది ఓ వచ్చింది మహోత్సవ నరేంద్ర నరా ప్లస్ ఇంద్రహ నరాన్న ప్రా ఉంది ఆకి ఈ పరమైంది ఏ వచ్చింది నరేంద్ర తవాప్లస్ లుకారహ తవా అన్న ప్రా ఉంది ఆకి లూపరమైంది తవల్కారహ అయిందనమాట ఇలా గుణసంధిలో మనం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే అకారానికి ఈ ఊరులు అనేటటువంటి పరమైతే ఏ ఓ అర్ అనేటటువంటి గుణసంధిలో వస్తాయి అనమాట ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది ఆకి రూ పరమైతే అర్ర వస్తుంది ఇది గుణసంధి యొక్క సూత్రం తర్వాత నెక్స్ట్ వచ్చేసి వృద్ధి సంధి ఈ వృద్ధి సంధి అని పలకాలి అకారానికి ఐ పరమైతే ఐకారము అకారానికి ఓ పరమైతే అవకారము వస్తుంది మమ ప్లస్ ఏవా అన్నప్పుడు మమ అన్నప్పుడు ఆ ఉంది ఆకి ఏ పరమైంది అయ్యొచ్చింది మహా మహాప్లస్ ఔషధి మహా అన్నప్పుడు ఆ ఉంది ఆకి ఔషధి అనే ఔపరమైంది మహౌషధి అయిందనమాట అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వృద్ధి సంధిలో మనం కలిపి ఇచ్చినప్పుడు రెండు గీతలు వస్తాయి గుణసంధిలో ఒక గీత వస్తుంది గీత లేనటువంటిది సవర్ణ సంధి ఇలా మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఇక్కడ చూడండి మమైవ తథైవ పరమైశ్వర్యం ఇలా మనకి రెండు గీతలు కనిపించినటువంటివి బ్లైండ్గా సంధి కనిపించినప్పుడు మనకి పైన రెండు గీతలు కనిపించాయా వృద్ధి సంధి ఒక గీత కనిపించిందా మమోహ మహోత్సవ గంగోర్మేహి ఇలా ఒక గీత కనిపించిందా గుణసంధి గీతలు లేనటువంటిది సవర్ణ దిర్గసంధి బ్లైండ్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట గమనించుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా చూసుకొని అయినా కనీసం తక్కువలో తక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అసలు వదిలేసి రావడం కంటే ఇలా రాయండి ఖచ్చితంగా మీకు ఎనిమిది నా పదహారు మార్కులకి ఎనిమిది మార్కులకి సంధి పేర్లు రాసినా కూడా వస్తాయి గమనించుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్